ఎన్నోసార్లు చెప్పాను మానిక్తో అలా నడుచుకోద్దని, విన్నారా? కబీర్, మానిక్ ఇస్ యాంగ్రీ రైట్ నౌ. కరీ, నువ్వు నా మాట వినకుండా నవ్వే మాట విన్నావు. నేను పెద్ద తప్పు చేశాను. సరే, జరిగిందేదో జరిగిపోయింది. వాటెవర్ జస్ట్ హ్యాపెండ్, ఇట్ హ్యాపెండ్ రైట్. మానిక్ ని నందినిని దూరంగా పెట్టడానికి మనం రేపటి నుండే ట్రై చేద్దాం. ఇంతలోపు మానిక్ నందినిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. గైస్, దేర్స్ ఎ రిక్వెస్ట్. ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ మీ. అండ్ ఐల్ మేనేజ్ మానిక్. చూడు నందిని, మానిక్స్ యాంగర్ హ్యాస్ నో బౌండరీస్. తన కోపం వచ్చిందంటే అసలు ఎదురుగా ఎవరున్నారో కూడా తెలియదు. ఇష్టానికి మాట్లాడతాడు. ఇట్ కెన్ బి డేంజరస్. ముక్తి, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఐ నో మానిక్ నా మీద చాలా కోపంలో ఉన్నాడని, బట్ యు నో వాట్, ఒకవేళ తన కోపాన్ని అణుచుకుంటే అప్పుడు దాట్ విల్ బి మోర్ డేంజరస్. యువర్ విష్. బట్ ఇదంతా అంత ఈజీ కాదు నందిని. మానిక్ గురించి మాకు బాగా తెలుసు. ఐ నో మీ అందరికీ మానిక్ గురించి బాగా తెలుసు, బట్ మానిక్ అండ్ ఐ, వీ హ్యావ్ అ వెరీ డీప్ కనెక్షన్. యు ఆర్ యాజ్ స్టబన్ యాజ్ మానిక్. నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్వి కూడా కాదు, అయినా సరే ఐఎమ్ వార్నింగ్ యూ. మానిక్ వర్స్ సైడ్ నువ్వు ఇంకా చూడలేదు. యు నో యాక్చువల్లీ ముక్తి, ఐ వాంట్ టు సీ హిస్ బెస్ట్ సైడ్. ఓకే కబీర్, ఇవాళ ఇది నీ పార్టీగా ఉండాలి, కానీ నవ్ ఇట్స్ ఓవర్. ఇట్స్ ఓకే, వస్తాను. బాయ్. నందిని, గాయస్, ఒకవేళ నాకు మీ హెల్ప్ కావాల్సి వస్తే తప్పకుండా మీకు చెప్తాను. Kabir, can you please drop me home? Yeah, sure. ఐస్క్రీమ్ తినాలట. మానిక్ అసలు ఏమనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. అసలు తనకేం కావాలి? ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? వెల్, నువ్వు ఇక్కడికి చెప్ప పెట్టకుండా వస్తూ ఉంటావు కదా, సో అందుకని నేను ప్రిపేర్డ్ గా ఉండాలనుకున్నాను. నువ్వు ఏమంటావు? గుడ్ బాయ్. నీకు నిజంగా అనిపిస్తుందా మానిక్ నందిని టార్చర్ చేస్తున్నాడని? అవును, నిజమే. ఎందుకంటే మానిక్ ఏం చేసినా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. వెన్ హీస్ ఇన్ లవ్, తన కోసం ప్రాణాలైనా ఇస్తాడు. బట్ వెన్ హీ హేట్స్ సమ్వన్,
వాళ్ళని డిస్ట్రాయ్ చేయడానికి ఎంతవరకైనా వెళ్తాడో. దిస్ నథింగ్ ఇన్ బిట్వీన్ ఫర్ హిమ్. ప్రతి విషయంలోనూ ఎక్స్ట్రీమే. హి లవ్స్ నందిని. నో హీ డజంట్. ముక్తి. ఓ ప్లీజ్. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఆపేద్దామా? ఐ మీన్ పొద్దు నుంచి మానిక్ నందిని మానిక్ నందిని. ఐఎమ్ టైర్డ్. సరే నువ్వు చెప్పు, హౌ వాస్ యువర్ డే? ఓ, ఈరోజు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. మొత్తం 37 టాబ్లెట్స్ వేసుకున్నాను, దెన్ 4 బాటిల్స్ ఆఫ్ ఐవి, ఇంకా తర్వాత ఒక సెషన్ కీమో. ఆ తర్వాత నేను బాగా టైర్డ్ అయ్యాక నర్స్ వచ్చి నీట్గా స్పాంజ్ బాత్ చేశారు. స్పాంజ్ బాత్? వై? వెల్, నేను కీమో తీసుకున్న తర్వాత చాలా టైర్డ్ అయ్యాను, నడవలేకపోయాను తెలుసా. ఏం చేయమంటావు, వేరే దారి లేదు. అయితే నాకు కాల్ చేయొచ్చు కదా? షూర్. యా, వెరీ సూపర్. ఇట్స్ హాట్, సూపర్ హాట్, సూపర్ హాట్. రియల్లీ? దట్స్ హాట్ టు. అలాగా. I'm sorry. I'm really sorry. మనకి ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు? ఎందుకు భయం వేస్తుందా? ఆల్ రెడీ? మనకి నువ్వు నన్ను భయపెట్టలేవు. ఐస్ క్రీమ్ ఫర్ యూ. ఇది ఎందుకంటే నువ్వు బాగుంటేనే నెక్స్ట్ టైం నేను. ఐ హర్డ్ యువర్ సఫరింగ్, సో ఫర్ నౌ. నీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో నాకు తెలీదు, సో అన్ని ఫ్లేవర్స్ తీసుకొచ్చాను. ట్యూటీ ఫ్రూటీ, వెనీలా, మ్యాంగో, స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్. బ్లాక్ కరెంట్. జస్ట్ స్టాప్ ఇట్. ఇందులో నేనెంత సఫర్ అవుతున్నానో నువ్వు అంతే సఫర్ అవుతున్నావు. నాకు బాగా తెలుసు నువ్వు కూడా వెనిగర్ తాగేవు. ఐ ఎక్స్చేంజ్ ఆ గ్లాసెస్. Yes, you did it! And it burns. It burns inside, don't you know that? It hurts. Hurts to hurt you, Nandini. Chudu! నాకేం చెప్పాలి అర్థం కావడం లేదు. యు నో, లైక్ వాట్ ఎవర్ ఐ థింక్ ఆఫ్, నాకు నువ్వు మాత్రమే. నేనేం చెయ్యాలి? నందిని, నీకు ఒక విషయం తెలియదు.
నేను ఇలా చూడలేకపోతున్నాను. ఇట్ హర్ట్స్ మీ టు సీ యూ లైక్ దిస్. నువ్వెప్పుడు కూడా నా స్మైల్ గురించి నాకు చెప్తావు కదా. వాట్ అబౌట్ యువర్ స్మైల్? యువర్ స్మైల్ ఇస్ సో బ్యూటిఫుల్ మానిక్, అండ్ ఐ వాంట్ ఇట్ బ్యాక్. సో ప్లీజ్ ప్లీజ్ టెల్ మీ హౌ కెన్ ఐ గెట్ ఇట్ బ్యాక్. But the way you're doing things, it's all wrong. ఏమైపోయింది ధ్రువ్? మనం ఇంతకుముందు ఎంత బాగుండేవాళ్ళం, ఎన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి మనకు, ఎంత ప్రేమ ఉండింది. కానీ కొద్ది నెలలుగా ప్రేమ అంతా పోవడం మొదలైంది. ఎందుకు ఇదంతా? నీకు కష్టంగా ఉంది. నీ మనసులో ఉన్న హోప్స్, నీ అందమైన కలలు టు గెట్ బ్యాక్ విత్ మానిక్, నీ కలలు చెదిరిపోయాయి. ఐ ఫీల్ సారీ ఫర్ యూ. నేను మాణిక్తో పాటు 7 ఏళ్ళు కలిసి ఉన్నాను. నేను ఎప్పటికీ మాణికి గర్ల్ ఫ్రెండ్గానే ఉంటానని ప్రాక్టికల్గా అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ ధ్రువ్ చెప్పింది నిజమేనా? నేను ఇంకా దాని నుంచి బయటకు రాలేదా? నేను నిజంగానే ధ్రువ్ని చాలా హర్ట్ చేస్తుంటాను. తెలియకుండా చేసినా కూడా హర్ట్ చేశాను, లేదంటే తను ఎప్పుడూ ఇలా బిహేవ్ చేసేవాడు కాదు. How could I not say it? Alia, you are still in love with Manik. నువ్వు ఇప్పటికీ మాణిక్తో బ్రేకప్ అవ్వలేదు, తనే నీతో బ్రేకప్ చేశాడు. How could I not say it? నేను ఏదైతే చేశానో, I said it right through. I'll make more efforts and nenu chupistanu. The person I love is not Manik. వద్దొద్దు, నేను బానే ఉన్నాను, కాస్త టైర్డ్ గా ఉందంతే. కాసేపు పడుకుంటే సర్దుకుంటుంది. సరేలే. మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. ఏంటి ప్రిన్సిపల్ సారా, మళ్ళీనా? ఆయనకి వేరే పని లేదా ఏంటి? నవ్య, నువ్వేం టెన్షన్ అవ్వకు. యు నో వై? కాజ్ ఆఫ్టర్ ఎవ్రీ నైట్ దేర్స్ ఎ మార్నింగ్. నాకెందుకో చెడు మాత్రమే జరుగుతున్నట్టుంది. నందు నాకు బాగా నిద్ర వస్తుంది. సరే, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. Bye. ఇప్పుడేంటి? What do you want? Repayment. నందినిని కాలేజీలో ఉండనివ్వడానికి. Now it's your turn.
టు పే బ్యాక్. పేపర్స్ని టేబుల్ మీద పెట్టావు, నేను వెళ్ళి డాడ్ దగ్గర సైన్ తీసుకొని వస్తాను. అవే పేపర్స్, మళ్ళీ అవే ఫార్మాలిటీస్. ఐఎమ్ ష్యూర్ యుర్ బోర్డ్ ఆఫ్ ఇట్. అందుకే ఈసారి ఐ హ్యావ్ థాట్ ఆఫ్ సంథింగ్ ఎ లిటిల్ మోర్ ఇంట్రెస్టింగ్. దియోనిక, అది నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నీకెందుకు అనిపించింది? కమ్ ఆన్ యార్, స్టాప్ ఇరిటేటింగ్. ఎప్పటిలాగా నీ యాటిట్యూడ్ని నా దగ్గర చూపించొద్దు. అండ్ కమ్ టు ద పాయింట్, ఏంటి విషయం? ఫ్యూజన్ కాన్సర్ట్. వాట్? ఇప్పుడు ఫ్యూజన్ కాన్సర్ట్ ఏంటి సార్? ఇట్ ఈస్ వాట్ ఇట్ సౌండ్స్ ఎగ్జాక్ట్లీ, ఫ్యూజన్ మ్యూజిక్ కాన్సర్ట్. మన కాలేజ్ రెప్యుటేషన్ చాలా మోసంగా ఉంది. నీకు కూడా తెలిసిన విషయమే, మనం డ్యామేజ్ కంట్రోల్ చేసి తీరాల్సిందే. అందువల్లే మేము ఈ విషయంలో చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, అది కూడా ఈ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ కోసం. అది కాకుండా చాలా పాపులర్ అయిన ఈ ఒక పండిట్జీ తరపున. రైట్ టీకే? రైట్. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. నో నో, ఇన్ఫ్యాక్ట్ నేను నిన్ను రిక్వెస్ట్ చేయడం లేదు, ఐఎమ్ బెగింగ్ యూ. ప్లీజ్ ఈసారి నువ్వు ఏ ఒక తప్పు చేయొద్దు. ఈసారి నువ్వు నాకు హెల్ప్ చేసి తీరాల్సిందే. సార్, ఐ అండర్స్టాండ్. మీరు నన్ను బతిలాడాల్సిన అవసరం లేదు. Whatever is required, I'll surely do that. Thank you so much. So, TK, idigo meer adigina student ippudu anni okay ne kada? Yeah, Nandini, aina nammakanni kaapadu, aina cheppinattu nu ala cheyi. Nee meeda naaku chaala nammakam undi. Ee oka fusion concert Space Academy history lo the most iconic concert ga nilabadi undali. What? Have you lost it? Listen, నేను ఆ పండి క్లాసెస్కి వెళ్ళడం కుదరదు, ఓకే? అండ్ బిసైడ్ సార్, ఐ హేట్ దట్ మ్యాన్. సీరియస్లీ, దట్ గాయ్. నో, నేను దీనికి ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు? ప్లీజ్, ఇలాంటివన్నీ చేయడం నా వల్ల కాదు. నందిని మూర్తి ఈ ఈవెంట్లో తను నీ పార్ట్నర్గా ఉంటుంది. It's okay. Now I get it. So, ఇదంతా నువ్వు నందిని కోసం చేస్తున్నావా, తను నిరికించడానికి? Of course. ఎందుకు? మానిక్, యూ నీడ్ క్లోజర్. తనని ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యి. నీ తనివి తీరా టార్చర్ చెయ్యి. ఐఎమ్ గివింగ్ యూ ఏ ఫ్రీ హ్యాండ్. జస్ట్ గెట్ డన్ విత్ హర్ అండ్ దెన్ మూవ్ ఆన్ విత్ యువర్ లైఫ్. యూ రియలీ హేట్ హర్, డోంట్ యూ? డోంట్ యూ? Well, now it's up to you. Who do you hit more? Pandit or Nandini?